వెల్కమ్ టు ది షో ఎపిసోడ్ ఎపిసోడ్ నంబర్ రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరి సోదరులకు సిస్టర్ బ్రదర్స్ ఫ్రెండ్స్ అందరికి ముస్లిం పండుగ చేసుకునే రంజాన్ పండుగ చేసుకునే ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు. ఈ రోజు మీ పెరుగు పచ్చడి ధూమ్ధామ్ గా మటన్ బిర్యానీ చికెన్ కర్రీ గోంగూర పచ్చడి అలాగే సలాడ్ అలాగే ఖీర్ అలాగే ఇంకేంటమా హలీం లెగ్ పీస్ హలీం చేయలేదు ఇవన్నీ చేశాను. హలీం చేయనందుకు బిర్యానీ చెరిస పక్షి వన్ లో పెట్టాను చూడండి ఇంత పెద్ద పీస్ వేసి చేశాను తెలిసిన ఫ్రెండ్స్ కి భోజనం పంపించడానికి. మళ్ళీ తర్వాత మళ్ళీ చేశాను రెండు సార్లు చేశాను ఆ రెండోసారి చేసింది వీడియో పెట్టలేకపోయాను. అయితే చికెన్ లెగ్ పీస్ కర్రీ చికెన్ గోంగూర పచ్చడి పెరుగు పచ్చడి సలాడ్ ఖీర్ మొత్తం చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడాను తెలిసిన ముస్లింస్ కి అన్నదానం చేశాను. ఈ రోజు నువ్వు హలీం చేయనందుకు నీకు 3 పనిష్మెంట్స్ ఫ్రెండ్స్. నేను హలీం చేసేదాన్ని ఈ నెల అంతా మనకు కాలం కలిసి రాలి లేకపోతే రంజాన్ పండుగ ముంచి లేదు. అదే అందుకే పనిష్మెంట్ అన్నా. ముస్లింస్ అందరికి రంజాన్ శుభాకాంక్షలు. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో పక్కనున్న బెల్ గంట టంగ్ అని కొట్టాలి. ఆ గంట కొట్టకపోతే నా వీడియో అనేది మీ దాకా చేరదు. అలా గంట కొడితేనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట కొట్టాలి. అలా కొట్టుకుంటేనే మీకు చరిస పక్షి 1, 2, 3 ఛానల్స్ నావి. ఇవి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసేది చరిస పక్షి 2. 1 లో ఈరోజు మటన్ దమ్ జాయింట్ బిర్యానీ చేశాను. రంజాన్ స్పెషల్ జాయింట్ బిర్యానీ చేశాను చూడండి. వీడియో అప్లోడ్ అయిపోయింది ఓకేనా. మధ్యాహ్నం చేసేసాను. తర్వాత చరిస పక్షి 3 లో డైలీ ఒక వీడియో చెప్పుని పెడుతూ ఉంటాను. నేను కనిపించకుండా వీడియో చేస్తాను. 5-10 నిమిషాలు వీడియో చేస్తాను. చరిస పక్షి 1 ఫేస్బుక్ ను ఫాలో అవ్వండి. చరిస పక్షి 1 ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. అలాగే చరిస పక్షి ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి. మా పిల్లల ఛానల్ లింక్ కూడా వీడియో కింద పెడతాను ఖచ్చితంగా చూడండి. మా అన్ని లింకులు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అన్ని ఉంటాయి. వీడియో చివరి ఐ బటన్ ప్లే బటన్ వేస్తాము. ఆ వీడియో పూర్తి వరకు చూస్తే లాస్ట్ లో కనిపిస్తాయి ప్రొఫైల్స్ పడతాయి అనమాట. వేరే ఛానల్ లో చేసిన వీడియోస్ అనేది మీకు అక్కడ కనిపిస్తాయి. వచ్చితే ఆ ఛానల్ లో మీరు వెళ్ళిపోతారు ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ముస్లిమ్స్ ఫ్రెండ్స్ అందరికి నేను ఈరోజు మంచి మటన్ బిర్యానీ చేశాను కానీ లేట్ గా పెడుతున్నందుకు ఎవరు తప్పు అనుకోవద్దు. ఆ ఛానల్లో పెట్టేశాను. ఎప్పుడైనా ఈ ఛానల్లో పెట్టకపోతే ఆ ఛానల్లో, ఆ ఛానల్లో పెట్టకపోతే ఈ ఛానల్ చేసే పక్షి 1 లో కానీ 2 లో కానీ 3 లో కానీ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ నేను పెడుతూనే ఉంటాను. నోటిఫికేషన్ రావాలంటే గంట బిల్ ఆన్ చేయాలి. అది గంటల రావాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నేను మీకు ఎప్పుడు అవైలబుల్ లో ఉంటా ఈ ఛానల్లో లేకపోతే ఆ ఛానల్లో. అలా సరే ఇంక ఇదంతా ఏంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం వంట చేశాను లేక అదరా బదరా తిన్నా. ఆ తర్వాత అందరికి పంచడం చేయడం ఇంక ఇవన్నీ కడుక్కోవడం చేసుకోవడం. ఇప్పుడు మళ్ళీ సాయంత్రానికి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏమీ వంట చేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు ఫ్రీ మైండ్ తో కూర్చొని చరిస పక్షి 2 లో నేను ఇప్పుడు తింటున్నాను. ఎందుకంటే నాకు చాలా రిలాక్స్ ఇచ్చేది సంతోషాన్ని ఇచ్చేది చరిస పక్షి 2 ని. ఎందుకంటే రిలాక్స్ గా ఫోన్ చేస్తాను నన్ను అలాగే ఇష్టపడుతున్నారు కాబట్టి నేను అలాగే మీ అందరికి ప్రెజెంటేషన్ ఇస్తాను. రంజాన్ స్పెషల్ బిర్యానీ ఈరోజు టుడే మై స్పెషల్ రెసిపీ ఆల్ ఫ్యాన్ డెడికేట్ రంజాన్ ముస్లిం ఓకే ఫ్రెండ్స్. అమ్మ అన్నం కూడా ఉండేది మా మావులు అన్నం తీసుకురా. కుక్క పిల్లలకు కూడా అన్నం పెట్టాలి కదా. ఈరోజు స్పెషల్ మధ్యాహ్నం బిర్యానీ కలిపి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ అన్నం ఉందా కొంచెం అది కూడా తింటాయి కదా అందుకని దగ్గర నుంచి చూపిస్తా కూరలు బాగున్నాం. మళ్ళీ ఇప్పుడు అవన్నీ వేడి చేశారు. వేడి చేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఓకేనా కమ్ హియర్ కమ్ ఏం హియర్ కమ్ హియర్ హియర్ అన్న ఇదిగోండి చూడండి మటన్ మధ్యాహ్నం 3 కేజీలు 1.5 కేజీ వండాను. వేరే వాళ్ళకి అన్నదానం చేశాను. మళ్ళీ 1.5 కేజీ వండాను. మా ఇంట్లోకి పెట్టి తినంగా ఈ 2 పీసులు మాత్రమే మిగిలిని సాయంత్రానికి. మిగతా వాళ్ళు అందరు తినేశారు. ఇదిగోండి బిర్యానీ అనేది పెరపెరలాడుతూ ఉంది. ఇప్పుడు ఏమన్నా మీకు కొంచెం అటు ఇటుగా అనిపించిందా? ఇప్పుడు కూడా ఏమీ లేదు, చాలా బాగుంది. దీన్ని వేడి చేశాను నేను ఓకేనా. చూడండి చాలా బాగున్నాను బిర్యానీ. ఏమా జీడిపప్పు వేసి నెయ్యి వేసి మసాలాలన్నీ దట్టించి బాగా గోంగూర చట్నీ అన్నీ వేసి చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా చేశాను. కావాలంటే ఒకసారి వీడియో ఛానల్లోకి వెళ్ళి చూడండి. జీడిపప్పు చూడండి నేను వేసాను. ఒకరికి పెట్టేది ఎవరైనా మంచిది పెట్టాలి ఫ్రెండ్స్. మంచిగా చేశాను బాగానే. ఈరోజు రంజాన్ పండుగ అందరు పండగలాగానే మనం చేసుకోవాలి కాబట్టి ఈరోజు కూడా అలాగే చేసేసాను. వీడియో అనేది అప్లోడ్ చేశాను. పెద్ద పీస్ చేశాను. మెత్తగా ఉంది పీస్ చూడటానికి. అలా ఉంది కదా, చాలా మెత్తగా ఉంది. ఏమా ఓకే ఇది ఓకే.
మటన్ జాయింట్ బిర్యానీ తిరగండి, చికెన్ కర్రీ జాయింట్ చికెన్ జాయింట్ పీసెస్ అంటారు కదా, ఇదిగోండి మధ్యాహ్నం చేశాను అది కూడా కేజీన్నరే చేశాను. ఇంకా ఈ కొన్ని పీసులు మిగిలిన ఒక ఎన్ని పీసులు ఉన్నాయి, మూడు, ఇది ఒక మూడు, ఆరు పీసులు ఉన్నాయి. మధ్యాహ్నం అందరికి పంచాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం గ్రేవీ ఉంది అలా అచ్చి పెట్టే. మధ్యాహ్నం కూడా మేము సరిగా అదరాబద్ర తిన్నాం, పిల్లలు బాగానే తిన్నారులేండి, వాళ్ళ ఛానల్లో వీడియోస్ పెట్టుకున్నారు అందుకని వాళ్ళు బాగా తిన్నారు. నేనైతే చేసేటప్పుడు కొంచెం తిన్నా, ఇంకా ఆ తర్వాత ఓపిక లేక పాయసం అయి తినేసి సరిపెట్టేసుకుని ఇప్పుడైతే లాగిచ్చేస్తాను. చూడండి మటన్ చికెన్ చికెన్ లెగ్ పీస్ బాగుందా ఫ్రెండ్స్, చాలా బాగా చేసాము. అవలనే పెట్టా ఒకసారి, బ్లర్ వచ్చేసింది వీడియో ఉండవే. చికెన్ కర్రీ చికెన్ లెగ్ పీస్ కర్రీ, అలాగే సేమియా ముస్లిం ఇళ్లలో చేసేది దీంట్లో ఇది వేసాను నేను, కోవా వేసి చేశాను, చాలా బాగా చేశాను. జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు అన్ని వేసి చేశాను ఫ్రెండ్స్, కోవా కూడా కలిపాను, ఇప్పుడు మళ్ళీ కలిపాను, మధ్యాహ్నం చేశాను ఓకేనా. పాలు వేసిన తర్వాత మళ్ళీ కోవా కూడా వేసుకున్నాను అందుకని అలా ఉంది, బాగుందా. తర్వాత చూడండి గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి మసాలా వేసి చేశాను, వీడియో పెట్టలేకపోయాను. ఇదిగోండి ఇదిగోండి మన పెరుగు పచ్చడి కొంచెమే మిగిలింది ఫ్రెండ్స్, మధ్యాహ్నం చాలా చేశాను, లీటర్ చేసా నేను, రెండు సార్లు చేశాను. ఇదిగోండి ఒకటి అన్నదానానికి ఒకటి ఇంట్లోకి. ఇదిగోండి ఉల్లిపాయ క్యారెట్ కీరా లేదు అయిపోయింది మధ్యాహ్నం తినేసాం ఓకేనా. ఎవరు ఫ్రెండ్స్ ఒకసారి చూపించమా, బాగా ఆకలి వేస్తుంది నిజంగా చెప్తున్నా, మధ్యాహ్నం నుంచి బాగా కష్టపడ్డా. ఇంకా అవన్నీ అంటూ ఇంట్లో అన్ని తోమేసుకొని నీళ్ళు వచ్చేటప్పుడు అన్నింటికి కూర్చున్నాను, తర్వాత కాఫీ గిఫీ తాగి ఇవన్నీ అన్ని బౌల్లోకి సర్దేసుకొని ఒక అరగంట కూడా పొద్దు నుంచి ఫ్రీగా అసలు లేను, ఇప్పుడే ప్రశాంతంగా చెల్సేట షిట్యూలో ఫోన్ చేయబోతున్నాను. ముస్లిమ్స్ అందరూ రండి, మా ఊళ్ళోళ్ళు ఎవరైనా అందరు పండగ ఫ్రెండ్స్, ఇది ఒకళ్ళు పండగ ఏం కాదు, ఎవరి పండగలైనా చేసుకోవాలి, కులాలు మతాలు భేదాలు ఏమీ లేదు. కడుపు నిండా తినడానికి ఒక పండగ చేసుకోవడానికి మనకి ఎవరితో ఏమి సంబంధం, ఆ కులం ఈ కులం ఏం లేదు ఓకేనా. రండి ఫోన్ చేద్దాం, ఇట్లా ఉంటే ఉంటదిలే అని చెప్పేసి కుక్క పిల్లలు కూడా రోజు ఏం చేస్తున్నాయి తెలుసా ఫ్రెండ్స్, చూచుమా లాక్డౌన్ కి హోటల్స్ బయట టిఫిన్ సెంటర్స్ సరిగ్గా పెట్టట్లేదు కదా, ఇళ్లలో ఇక్కడ అపార్ట్మెంట్లు ఎవరు పెడతారో ఎవరు పెట్టారో మనకు తెలియదు ఫ్రెండ్స్, ఎవరి గురించి మనం తప్పుగా అనుకోకూడదు. కానీ మా ఇంటి కుక్క ఎదురుగా ఆరు కుక్క పిల్లలు తిరుగుతుంది, ఇంతకుముందు నాలుగు ఉండే ఇప్పుడు ఆరు, మేము అన్నం పెడుతున్నాం కదా వాటికి సమాచారం అందిపోయి ఇంకా ఎక్కువ మంది వచ్చేసింది అనమాట. రోడ్డు మీద ఎవరైనా పోతా ఉన్నా కూడా అరుస్తాయి ఫ్రెండ్స్, చాలా మంచిగా సేఫ్ సైడ్ మేము కుక్కల వల్ల. మా ఏరియాకి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా కూడా అరుస్తాయి కుక్కలు అంతా, మాకు జాగ్రత్తనేస్తాయి. మాకు ఇప్పుడున్న మేము పొజిషన్లో మాకు ఇంత సెక్యూరిటీ ఇస్తున్న ఆ కుక్క పిల్లలకి సెల్ఫ్ చూడటం సందర్భంగా. ఇంకో విషయం ఏంటంటే వాటి కోసం అన్నం వండాను, మధ్యాహ్నం కూడా పెట్టాను, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాటిని చూస్తాను. లాక్డౌన్ లో ఎవరు అన్నాలు పెట్టట్లేదు, ఏ హోటల్ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెట్టారు నేను వచ్చే జన్మంటే ఉంటే నాకు కుక్కలా మీ ఇంటి కుక్కలా పుడతానంట. మీ క్వశ్చన్ తెలుసా, ఈ మధ్య గుమ్మం బయట ఉండే కుక్కలు వాటికి విపరీతంగా ఆకలేయటం వల్ల ఏమవుతుందో తెలుసా, వచ్చి డోర్లు కొట్టి అలా గోగుతున్నాయి నిజంగా ఫ్రెండ్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఎంతో ఆకలిగా ఉన్నాయి, ఆకలి మహా చెడ్డది, చెడిపత్యో బతికి చెడ్డా అంటారు చూడండి. ఆకలి ఆకలి కోసం ఎంత మంది జీవితాలు పాడైపోతున్నాయో, ఎన్ని కష్టాలు పడుతున్నారో. ఆకలిగా ఉండి స్టోర్ బీమ్ అయినా సరే వండి పెట్టండి, నేను మంచిగా వండాను. స్టోర్ బీమ్ 2 రూపాయలు కార్డు ఉన్న వాళ్ళకైతే, లేకపోతే 10 రూపాయలు అయ్యి ఒక రోజు 1/4 కేజీ చొప్పునైనా వండి పెట్టండి, 1/2 కేజీ చొప్పునైనా వండి 4-5 కుక్కలకి కొంచెం మజ్జిగో పెరుగో పాలు వేసి పెట్టేసండి. వాటికి అయ్యే ఇష్టం చికెన్లు ఇలాంటివి తింటే కుక్కలు, అంత పెట్టలేకపోయినా మనం ఇలాగైనా పెట్టుకోవచ్చు సరేనా ఫ్రెండ్స్. కుక్క కొంచెం కుక్క పిల్లల్ని పట్టించుకోండి, ఏం చేస్తారు చంపేయలేరు కదా, ఇంతకుముందు కుక్క పిల్లలు ఏదైనా తినేసేవి ఏదైనా, మీరు చెప్పేది ఉంది ఇప్పుడు కుక్క పిల్లలు అలా తినట్టేది. కొంచెం అన్నం పెట్టండి ఫ్రెండ్స్, సొంగలు కట్టుకుంటే రోడ్డు మీద అలా పడుతుంది. నిన్న మొన్న మొన్నవా గేటు లోపలికి వచ్చేసి ఇలా కొడుతున్నాయి, ఇక్కడ దాకా వచ్చింది. నాకేమనిపించింది తెలుసా, ఆ రోజు నేను ఇంకా మనసు బాగాలేక కుక్క పిల్లల గురించి ఆలోచనే రాలే నాకు, అవి ఇక్కడ దాకా వచ్చేసి ఇలా పెళ్లి చేస్తున్నాను, ఎంత బాధ అనిపించింది నాకు అప్పటికప్పుడు వండేసి పెట్టే అందుకనే చెప్తున్నాను సరేనా.
అవన్నీ కొంచెం జూమ్ చేసి పెట్టమ్మా, కన్సర్న్ వేసుకున్నట్టుగా. కడుపు నిండా ఇప్పుడైనా తినాలి ఫ్రెండ్స్, మధ్యాహ్నం సరిగి తినలేదు. ఎందుకు హడావుడిగా తిన్నాను. చానా పేవే సౌండ్ వస్తుంది. ఒక్క పీస్ వేసుకున్నా తృప్తిగా తినేసేయచ్చు. ఓకేనా, చూపించమా. ముందు పాయసం తిన్నామా అంటే నోరు పెట్టేస్తాను అన్నది. నేను మధ్యాహ్నం కూడా నేను సరిగ్గా తినలేదు కాబట్టి నూనె ముందు ఫస్ట్ వేడిగా బిర్యానీ తినేస్తాను. అన్నం చల్లారి పీసా గోంగూర పచ్చడి ఇచ్చేమ్మా. శతాక్షి సౌండ్ తగ్గించాలా. శతాక్షి శతాక్షి సౌండ్ తగ్గించు. రండి అందరికి ఈద్ ముబారక్, భోజనం చేద్దాం. ఆ స్టూల్ పెట్టుకో, నేను పక్కన ఉందిగా. శిరీష రెండు వీడియోస్ కవర్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ కోసం. కొన్ని వీడియో అమ్మ సాంగ్ అమ్మగదే రంజాన్ సాంగ్ చూడు. అది దానికన్నా అన్ని వరుసగా నాకు సేవ్ చేశా. అది కూడా నేను తింటా ఉంటే నాకు సంబంధం లేదు, నువ్వు తీసేసుకో. అలాగే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఏం పెట్టలా, వాళ్ళకి కూడా మనం ఏదైనా పెట్టాలి కదా. నా ఫాలోవర్స్ కి ఇన్స్టాగ్రామ్ లో ఈ రోజు ఏం పెట్టలా. ఓపెన్
బిర్యానీ కూడా. చాలా తింటావా? చాలు చాలు కొంచెమేనా? వద్దు వద్దు చాలు సరిపోతుంది. గోంగూర పచ్చడి చేపల చట్నీ తర్వాత వేసుకుంటాను. అన్నం చూడవే చాలా ఎక్కువే పడతావా? పడతా నేను తీసి తిన్నంత తినమా?
నాకు మళ్ళీ అది కొంచెం కూడా అలాగుంటే అంత బాగుండిపించింది. తీసేసి వేస్ట్ అయిపోద్ది. లేదు ఏం వేస్ట్ అవ్వదు, పెరుగు పచ్చి వేసుకొని బాగానే తింటావులే. నాకు నోరు పెడితే ఎక్కువ నేను ఎక్కువ తిన్నా. సరే నా నాకు అన్ని రోజుల్లో ఓపుకుండదు బంగారం, పట్టుకోండి కూర్చోండి. ఎందుకు దేవుడు కరోనా కాదమ్మా మరి పోతుంది నేను పెట్టేది నుంచి మొదలైంది. నీకు అలవాటు కేవలం మమ్మీకి ఇచ్చేసిరా లేకమ్మా. అందరికి సలాం అలైకు, ఈద్ ముబారక్. అందరికి ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. తినండి. నాయుడు గారి కుండ బిర్యానీ, శ్రీ ఆంజనేయ బిర్యానీ, ఏ పరికరం దీని ముందు? నువ్వు అయ్యే మరి పిచ్చి మాటలంటే వాళ్ళు ఇప్పుడు రాళ్ళు పెట్టి కొడతారు, నోరు మూసుకొని తిను. ఇక్కడ ఎవరినైనా తప్పు పట్టడానికి లేదు. హోటల్ బిర్యానీ కన్నా ఈ బిర్యానీ గ్రేట్ టాప్. టీ షర్ట్ సరిగా అనుకోమా సదాక్షి. ఓకే మామ్. తెప్పిస్తేనండి, ప్లీజ్ పట్టుకుని తినమ్మా. కూల్ డ్రింక్స్ అయ్యాయి, ఇప్పుడు తాగట్లేదు ఫ్రెండ్స్. వాతావరణాలు బాగాలేవు కదా, జలుబులు చేస్తాయని. వేసుకోమా, ఎందుకు ఆలోచిస్తున్నావు? తిను కర్రీతో కొంచెం తిను. గోంగూర చట్నీ తినండి, మంచిది ఆకుకూర తింటే. చేసినవన్నీ కొంచెం కొంచెం తినాలి బంగారం. కీరా తినుమా, మంచిది. ఇది క్యారెట్ తిను. ముక్క సరి తిను. నువ్వే పీస్ అంతా అక్కడే ఉంది. అసలు అయ్యో ఏళ్ళు అలా పెట్టగమ్మా. కటింగ్ లో తీసేసే. అయిపోయిందిలే, ఇంకెవరు తింటారులే. కాని అంతా నేనే కష్టం అది, మళ్ళీ ఎందుకు? వేసుకో, కొంచెం ఎక్కువగా వేసుకో. అటు పక్క పెట్టి అక్క కూడా వేసుకుంటది, కంఫర్ట్ కదా. ఫైనల్ గా వేసుకుంటది, ముందు అటు పెట్టు అక్క వైపు. అన్నం పెట్టుకో సిరి. పెరుగు పచ్చడి వేసుకో. చికెన్ వేసుకుంటావా? మధ్యాహ్నం కానీ ఇప్పుడే ప్రశాంతంగా అనిపించింది కదమ్మా. మధ్యాహ్నం హడావుడి హడావుడిగా ఆవిడ వీడియో ఒకటి వదులుకుంది ఛానల్ లో, చూడండి ఫ్రెండ్స్. చెర్రీ సిరీస్ వీడియో స్టార్ట్ చేస్తా.
అమాస్పర్ణ యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టిద్దంట పాపాత్మరాలు. కెమెరాని క్రాస్ గా పట్టుకోవాల్సి వస్తుంది అప్ అండ్ డౌన్ కోసం. ఇట్లా పిల్ల హైట్ కదా, క్యారెట్ ముక్కలన్నీ తినేసే, పెరుగు పచ్చడి తినేసి అన్న పెట్టుకు సిరి ముక్కలు ఇడ్డేసుకోమా. లెగ్ పీసులు ఉన్నాయి ఇగో చూడు, ఉన్నాయి తీసుకో. కుక్కలు పాప చూసి గేట్ల దగ్గరకు వచ్చేసినాయి. అవునమ్మా, అటుగా విపరీతంగా ఆకలేస్తుందమ్మా. ఏమో పాప ఈ లాక్డౌన్ కి అటుకు అన్నం పెట్టే నాదుడు ఉండట్లేదు రోడ్డు మీద. ఒక హోటల్ లేవు కదా, టిఫిన్ సెంటర్స్ ఉంటే అక్కడెక్కడ వాళ్ళు మిగిలిచిన కంచాలు ప్లేట్లు వెళ్ళి తినేస్తే అయ్యి ఒక సైడ్కి వేస్తే. ఇప్పుడు ఎక్కడ అసలు ఫుడ్ సెంటర్లే ఓపెన్ చేయట్లేదు కదా, ఇంకా అటుకి ఎక్కడి నుంచి వస్తాయి అన్ను. పెద్ద పెద్ద ఏదైనా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు ఏదైనా అన్నం మిగిలిపోతే ఒక డబ్రాలు వేసుకుని కుక్కపిల్లలు ఎక్కడ ఉంటే కొంచెం టైం ఇచ్చి లాక్డౌన్ అని కూడా చూడకుండా చేస్తారమ్మా. కుక్కపిల్లలకి అన్నం పెట్టాలమ్మా. ఈ రోజుల్లో ఎవరు వచ్చి అడుగుతున్నారండి అన్నం పెట్టండి అని, ఎవరు వచ్చి అడుక్కోట్లు ఆడాళ్ళు మామూలుగా మనుషులైతే. పెరుగు ఇంకెక్కడున్నావా, చేస్తారా తుడుచుకోలేతే. ఎలా ఉందమ్మా బిర్యానీ? చాలా బాగా కుదిరిందమ్మా, కానీ ప్రాణం అలసిపోయినట్టుంది. తింటే తిన్నారులేమ్మా, పిల్లల కన్నా ఎక్కువ ఉంది. బిర్యానీ పంపించిన వాళ్ళు అయితే చాలా బాగుందన్నారు, చాలా చాలా బాగా చేశారని చెప్పారు. మరి పంపించిన తర్వాత నేను ప్రశాంతంగా ఇంట్లో చేసేసుకున్నా, రెండున్నర రెండు అయింది చేసేటప్పటికి. ఇంకా అప్పుడు మళ్ళీ చేసుకొని పిల్లలకి పెట్టి మేము తినేసాం. ఒక్కసినంతో కూడా దూరంగానే ఉండాలి ఫ్రెండ్. పాపం చూసారు అలా పరిగెట్టుకుంటూ వచ్చిందో. అవునమ్మా బంగారం రాజు. ఫ్లాష్ చేసేద్దా అక్షరానికి, నాలుగు కుక్కలు ఉన్నాయి మా నాలుగు విరిగి నాలుగు కొంచెం వేద్దారా. ఊర్లేదా ప్లేట్స్ లేవు అయితే
అది అంటే ఉంటుంది. ఏంటి డాన్స్ చేస్తున్నావు దాంతో శిరీష? ఏంటో ఇదిగో ఎత్త ఉంటుంది. తినమ్మా తిన, మంచి పోయాలి. పక్కన కుక్కలు ఊరుకుంటాయంటే అవి మామూలు కావు. ఏమో ఇంకేంటి విషయాలు? నాలుగే ఉన్నాయిగా. ఎందుకు రెండు ఆన్ చేసావు? రెండు అంటే నేను కనిపించొద్దా నువ్వు కనిపించొద్దా? కడుకబ్బా. ఎప్పుడిప్పుడు పోయిద్దా అని చూస్తా ఉన్నా. ఊపిడకు నేను చేస్తా ఉంటే ఈ మాస్క్ ఒకటి కుక్క పిల్లలతో కూడా వైరస్ వచ్చింది అంట. అందుకని అన్నం దూరంగా ఉండి ఫ్రెష్ ప్లేట్లు తీసుకెళ్లి పెట్టాను కాబట్టి ఆ ప్లేట్లో ఏలు పెట్టా. నాలుగు ఉన్నాయి కుక్కలు, మళ్ళీ గొడవలు ఆడుకోవు. అందుకని అందరికి హ్యాపీ రంజాన్, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మీ మనస్ఫూర్తిగా పెరుగు పచ్చడానికి కోరుకుంటుంది. సరే బాయ్ బాయ్ చెప్పు, తర్వాత తిన్నాం. బాయ్ బాయ్.